హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి। కెనడాలోని హాలిఫాక్స్ సమీపంలోని డార్ట్మౌత్లో గాబ్రియల్ కృత్రిమ దంతాలు అమర్చే పని చేస్తూ జీవనం సాగించేవాడు। అతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది। ఇటీవల గాబ్రియల్కు అతని గర్ల్ ఫ్రెండ్కు మధ్య గొడవ జరిగింది। గొడవ అనంతరం కోపోద్రిక్తుడైన గాబ్రియల్ నోవాస్కోటియా ప్రాంతంలో కాల్పులు జరిపాడు। గాబ్రియల్ జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు। ఈ ఘటనలో ఒక మహిళా పోలీస్ కూడా మృతి చెందడం గమనార్హం। ఈ విషయాన్ని పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ అధికారి ధృవీకరించారు। ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు। అయితే ఈ కాల్పుల నుంచి గాబ్రియల్ క్షేమంగా బయటపడ్డారు। పోలీస్ యూనిఫామ్ ధరించి పెట్రోలింగ్ వాహనం మాదిరి ఎస్యూవీలో తానుండే వీధిలోని ఓ ఇంట్లోకి ప్రవేశించి అందులోని వారిని కాల్చి చంపాడు। అనంతరం అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో కాల్పులకు తెగబడ్డాడు। కొన్ని ఇళ్లకు నిప్పు కూడా పెట్టాడు। దీనిని కెనడా చరిత్రలోనే ఇది అత్యంత విషాద ఘటన అని అధికారులు తెలిపారు। ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కెనడాలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది। కెనడాలోని నోవాస్కోటియాలో గాబ్రియల్ వర్ట్మన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే। అయితే దుండగుడు ఈ కాల్పులకు పాల్పడడం వెనుక అతని ఇంట్లో చోటు చేసుకున్న ఘర్షణే కారణమని తెలిసింది। గాబ్రియల్కు అతని గర్ల్ ఫ్రెండ్కు మధ్య చెలరేగిన వివాదం నోవాస్కోటియాలో విషాదం నింపింది।